power, power, wonder-working power. Air is power, power, wonder-working power. ஆண்டவராக இயேசுவின் நாமத்தினால இந்த பவர் டைம் என்கிற இந்த நிகழ்ச்சிக்கு உங்களை யாவரும் அன்போடு நான் வாழ்த்தி வரவேற்கிறேன். பிரபுவின் இயேசு கிறிஸ்து நாமமுலோ சக்தி சமயம் அனே ஆத்மிக காரியக்ரமానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ మీకు నా ప్రత్యేక శుభములు తెలియజేస్తూ ఉన్నాను. இந்த நிகழ்ச்சியின் மூலம் நான் உங்களை சந்திப்பதிலே மிக்க மகிழ்ச்சி அடைகிறேன். ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఈ విధంగా కలుసుకునే విషయమై నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఇంద ఒక నిగల్చిన్ మూలం ఆండవరుங்களை ఆశీర్వదిక పోగరార్. ఈ కార్యక్రమం ద్వారా నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. కొంచెంనేరు ఎల్లారు ఇంద నిగల్చికి ముంబదాగ ఉకారుంగల్. కొంచెం సమయం మీ పనులన్నీ పక్కన పెట్టి టీవీ ఎదురుకుండా కూర్చొని ఏకీభవించండి. ఆండవరుడి అగ్ని అభిషేకం ఉంగల్ మీద ఎర్రంగపోగరదు. ప్రభు యొక్క అగ్ని అభిషేకం మీ పైకి బలంగా దిగరాగబోతూ ఉంది. పరిశుద్ధ ఆవియానవర్ ఇంద నేరతిలో ఉంగలుడి వీడుగలిలే ఉలావ పోగరా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో మీ గృహాలలో మీ మధ్యలో సంచరించబోతూ ఉన్నారు. ఇది పరిశుద్ధ ఆవియానవరుడి నేరం. ఇది పరిశుద్ధాత్మ దేవుని సమయం. నీ కొరకు ఆండవరుడి వల్లమంగలుడి కుటుంబతిలో ఇరంగుగర నేరం ఇది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమైన శక్తి మీ కుటుంబములో దిగి రాబోతున్న సమయం ఇది. సిరుదు నేరం నా ఆండవరుడి వసనతే ధ్యానిత్తు పిరగు నేను ఉంగలుకాగ జపిక పోగరే. కొంచెం సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించిన తరువాత నేను మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తాను. వేదతిలే దానియేలు ఎంగర ఒరు అరుమియాన తీర్గదర్శి నాం పార్క ముడి. పరిశుద్ధ గ్రంథములో దానియేలు అనే గొప్ప ప్రవక్తని మనము చూడగలము. ఇదిలో అవరుడి ఏళ్ళు స్వభావంగా నాం ధ్యానిక పోగరం. ఈ దానియేలు జీవితంలో లోతుగా పరిశీలిస్తే ఏడు రకాల అద్భుతమైన కార్యాలు మనకు ఆయన స్వభావములో కనబడుతున్నాయి. ఆండవరుడి హృదయతే అసకిర అంద స్వభావంగల్ దేవుని యొక్క హృదయాన్ని కదిలించాయి దానియేలు కలిగి ఉన్న ఆ గొప్ప స్వభావాలు. పారుంగ దానియేలు గ్రంథతో ఒవ్వొరు ఎడుతుకొళ్ళుంగ. దానియేలు గ్రంథాన్ని మీ చేతిలో ఉన్న బైబిల్లో తీసి చూడండి. பாருங்க அவருடைய முதலாவது స్వభావం என்னவென்றால் దానియేలు முதலாம் அதிகாரம் 8వ వసనం. చూడండి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనములో మనం చూసినప్పుడు அவருடைய முதலாவது స్వభావం என்னவென்றால் ఆయన మొట్టమొదటి విజయ రహస్యం స్వభావం ఏది అంటే அவர் పరిశుద్ధమై వాళ్ళందా. ఆయన పరిశుద్ధంగా జీవించాడు యవ్వన కాలములో. அவர் వాలిబ நாட்களிலே ஆண்டவருக்காக வைராகியமாய் పరిశుద్ధమై వాళ్ళంద దేవ మనిదన్. ఆయన తన యవ్వన కాలములో దేవుని కొరకు పరిశుద్ధముగా బహు రోషముగా జీవించినవాడు. ఆండవర్ అదే పోల ఇంద నాలిలే నీంగల్ పరిశుద్ధమై వాళ్ళ వేండుం ఇంద ఆండవర్ విరుంబుగరా. అదే రీతిలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. నమ్మ ఒవ్వొరువరియం పార్త ఆండవర్ ఎదురు పార్కర దానియేలై పోల నం పరిశుద్ధమై వాళ్ళ వేండుం ఎంబదాగ. మనలో ఒక్కొక్కరి దగ్గర నుంచి దేవుడు ఎదురు చూస్తున్న కార్యం ఏది అంటే మన జీవితములో దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలనే వాంఛతో బ్రతకాలి. అంది ఎడతల పారుంగ రాజ పుసికిరంద భోజనతే అవర్గల్ అవైడ్ పన్నుగరార్గల్. ఆ స్థలములో మనం చూసినప్పుడు రాజు భుజించే భోజనం ఆయన పానం చేసే పానీయాన్ని దానియేలు తిరస్కరిస్తూ ఉన్నాడు. అంది ఎడతల పారుంగ అంద శరీరతే విడ ఆండవరే అధికమై నేసికిరార్ దానియేల్. ఆయన భుజించడానికి నిర్ణయించబడిన ఆహారం కన్నా తాను అధికముగా దేవుణ్ణి ఆయన పరిశుద్ధతను ప్రేమిస్తున్నాడు. శరీర ఆశలే విడ ఆండవరే నేసికిరార్. శరీర ఆశలు కోర్కెల కన్నా అధికంగా ప్రభుని ప్రేమిస్తున్నాడు. ఆండవరకాగ ఎదయం త్యాగం చేయగర ఒరు హృదయం దానియేలుడియది. దేవుని కొరకు దేన్నన్నా త్యాగం చేసే ఒక గొప్ప హృదయం దానియేలు జీవితంలో కనబడుతుంది. ఆండవరకాగ వైరాగ్యమై వాళ్ళ మనిదన్ దానియేల్. దేవుని కోసం బహు రోషముతో బ్రతికినవాడు దానియేలు. అవర్ పారుంగ మొదలావది
ஆண்டவருக்கு பரிசுத்தமாய் வாழுகிறார் ఆయన చూడండి దేవుని కొరకు యవన జీవితంలో పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు పరిశుద్ధమై వాళ్ళగర మనిదనై కానపడుగరా పరిశుద్ధంగా జీవిస్తున్న ఒక మనిషిగా దానియేలు జీవితాన్ని మనం గమనించగలం అవర్కుల్ల ఇరుంద మిగవం ముఖ్యమైన ఒక స్వభావం பாருங்க పరిశుద్ధం ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ముఖ్యమైన విషయం ఏది అంటే పరిశుద్ధత రెండవది పార్పో రెండవది మనం చూస్తే దానియేలు రెండవ అధికారం దానియేలు రెండవ అధ్యాయం 17 వసనங்களை நாம் வாசித்து பார்க்கோமானால் 17 18 వచనాలు మనం చదివి చూస్తే அந்த இடத்தில் ரகசியத்தை வெளிப்படுத்தும்படியாக தேவனிடத்தில் நாம் ஜெபிப்போம் என்று சொல்லி தன்னுடைய స్నేహితர்களை அவர் என்கரேஜ் பண்ணுகிறார் ఆ స్థలంలో మనం పరిశీలన చేస్తే దేవుడికి ప్రార్థన చేయండి మనము ఆ రాజు యొక్క కళ దర్శనానికి భావం చెప్పే ఆ రహస్యాలను మనము దేవుని దగ్గర నుంచి సంపాదించాలి అంటే ప్రార్థించాలి అని స్నేహితులను పూనుకొల్పాడు అవర్కుల్ల ఇరుంద రెండవది స్వభావం జపం ఆయనలో మనం గమనిస్తే రెండవ లక్షణం స్వభావం ఏది అంటే ప్రార్థించే జీవితం పరిశుద్ధ మొదలవది రెండవది జపం పరిశుద్ధత తర్వాత ప్రార్థన జీవితం ఆయన జీవితంలో ప్రాముఖ్యంగా కనబడుతుంది ఎన్నగా నడందాలం పరలోక దేవుని నోకి పార్కర ఒక అనుభవం కొండిరుందా ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రతి విషయం కొరకు దేవుని వైపు చూచే ఒక అద్భుతమైన అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడు అవర్కుల జవాబి పట్టి పిడితిరుందది ఆయనలో ప్రార్థన ఆత్మ బలంగా నిండుకొని ఉంది అవరు ఒవ్వొరు నేరము జపికిర మనిదనై కానపడ్డ దానియేలు ప్రతి నిమిషం ప్రార్థించే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు ఎంత నేరతిలం పరలోక దేవుని నోకి పార్కర అనుభవతరుకుల దానియేలు ఇరుందా ఎలాంటి సమయమైనా ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని వైపు తేరి చూచే ఒక అద్భుతమైన ప్రార్థన జీవితము దానియేలు కలిగి ఉన్నాడు ఒక జబావి అవరుకుల పట్టి పిడితిరుంది ప్రార్థన ఆత్మ ఆయన్ని బలంగా నింపి పెట్టింది అవర్ జబిపద మట్టం అల్లామల్ అనేక జబమన్నుగర స్నేహితురుగలై సంపాదిత్తిరుందా ఆయన ఒక్కడే ప్రార్థించే అనుభవం కలిగిలేడు గాని ప్రార్థించే స్నేహితులను సంపాదించుకొని వారిని కూడా ప్రార్థించుటకు పురుకొల్పేవాడు స్నేహితుల ఇడతిలే ఒక దాగమై ఓడి వరుగరు ఆర్వమోడు స్నేహితుల దగ్గరికి ప్రార్థించే దాహముతో పరుగులెత్తి వచ్చేవాడు ప్రార్థన అంశాలు చెప్పడానికి ఎనకాగే జపమన్నుంగల్ పరలోక దేవుని నోకి జపమన్నుంగల్ నా కొరకు ప్రార్థించండి పరలోక దేవునికి మొర్ర పెట్టండి రహస్యాలు బయలుపరచబడినట్లు అని ఆండవరనకు వెలిపడుతుంబడి ఎనకాగ జపమన్నుంగల్ ఎందుకు దేవుడు నాకు ఆ పరలోక రహస్యాలు బయలుపరచబడినట్లు నా నిమిత్తం దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించండి అని చెప్పేవాడు பாருங்க அடுத்து பாருங்க தானியேல் 9வது அதிகாரம் வசனம் 3 4 பார்க்கும்போது தானியேல் ஜீவிதம் 9வது அத்தியாயம் 3 4 வசனாலு சூచినప్పుడు ஆண்டவருடைய ஜனங்களுக்காக பரிந்து பேசுகிற ஒரு இதயம் கொண்டிருந்தார் ఆయన பிரார்த்தனை జీవితంలో ప్రాముఖ్యమైనది ఏది అంటే నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై విలపించి విజ్ఞాపన చేసే గొప్ప అనుభవం அவர்கள் ఆత్మ భారం పిడితిరుందది దానియేలు జీవితాన్ని పరిశీలన చేస్తే ఆత్మ భారముతో నింపబడిన ఒక వ్యక్తి జనங்களுக்காக పరిந்து பேசுகிற இதயம் கொண்டவர் தானியேல் నశించిపోతున్న ప్రజల రక్షణార్థమై భారముతో ప్రార్థించే వ్యక్తిత్వం కలిగిన వాడు దానియేలు భారం ఇருந்தது దేవుని ప్రజల పట్ల ఆయనలో ఒక ప్రత్యేక భారం ఉంది జనங்களுக்காக తిరపిలే నిற்கிற ஒரு மனிதன் தானியேல் దేవుని పక్షాన దేవుని ప్రజల కొరకు బద్దలైన సంధుల్లో నిలబడి గోజాడే అనుభవం కలిగిన వాడు దానియేలు జబ ఆవీనల్ ఆత్మ భారతినాల్ అవర్ పట్టి పిడితిరుందార్ ప్రార్థన ఆత్మతో అలాగే ఆత్మ భారముతో నింపబడి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వాడు దానియేలు ఇంద నిగుల్చి పార్తు కొండరుకురుంగలు ఒవ్వొరువరి మాండవర్ పార్తు సొల్లుగరా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీలో ఒక్కొక్కరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దానియేలు పోల నీ జబిపాయ ఇంద్ర ఆండవర్ కేట దానియేలు వలె నువ్వు ప్రార్థించగలవా ప్రార్థిస్తున్నావా అని అడుగుతున్నాడు జనంగలకాగ నీ పరిందు పేసువాయ ఇంద్ర ఆండవర్ కేట్కరా
దేవుని ప్రజల పక్షాన నిలిచి ప్రార్థించే పరితాపముతో ఆత్మభారముతో విజ్ఞాపన చేసే అనుభవంలో నువ్వు ఉన్నావా అని అడుగుతున్నాడు. జబికిరాయా ఇలా అడుగుతు పిరరుకాగ నీ జబికిరాయా అని ఆండవరు కేట్టుకుంటూ, నీ కొరకు నీ కుటుంబం కొరకు మాత్రమే కాదు ఇతరులందరి కొరకు ప్రార్థించే అనుభవంలో నువ్వు ఉన్నావా లేదా అని అడుగుతున్నాడు. పారుங்க ஒவ்வொரு நாளும் கூட நமக்காகவே நம் ஜபிப்பதில்லை. ఒకసారి గమనించండి, ప్రతి దినము మన కొరకు మన కుటుంబాల కొరకు మనం ప్రార్థించలేకపోతున్నాం. అవునా పారుங்க దానియేలు పిరరుకాగ ఉపవాసిత జబిత, కానీ దానియేలు తన ప్రజలందరి క్షేమం రక్షణ విడుదల కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. అవరు స్వయముల్ల ఒక మనిదన్ అల్ల, ఆయన స్వార్థముతో కూడిన ప్రార్థన జీవితం కలవాడు కాదు. ఒక కుటుంబం కడియాదు, ఆయనకు ఒక కుటుంబం లేదు, పిల్లలు இல்லை, పిల్లలు లేరు. ఆనల్ పారుங்க ఉపవాసం பண்ணி அவர் జపం பண்ணுகிறார். ఆయన గమనించండి, ఆయన ఉపవాసం ఉండి భారముతో ప్రార్థిస్తున్నాడు తన ప్రజల కొరకు. ఆయన ఉపవాసముతో ప్రార్థిస్తున్నాడు. అవర్ యారుకాగ జబికిరా, ఆయన ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? జనంగలుకాగ అలిந்து పోగర ఆత్మాకలుకాగ తెరపిలే నిండ్ర జబికిరా, ఆయన నశించిపోతున్న ప్రజల కొరకు తన స్వజనుల క్షేమము కొరకు బద్దలైన సందుల్లో నిలబడి గోజాడి ప్రార్థిస్తున్నాడు. అంద ఎడతిలే 70 వరుడమాగ సిరై அந்த மக்களுடைய விடுதலைக்காக உபவாசம் பண்ணி ஜெபிக்கிறோம். 70 సంవత్సరాలు బానిసత్వములో ఉన్న ప్రజలందరి విడుదల కొరకు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. பாருங்க நல்ல ஒரு போஸ்ட்ல நல்ல வேலையில இருக்கிறார். ஆయన్ని గమనిస్తే ఆయన మంచి హోదా కలిగిన ఉద్యోగములో ఉన్నాడు. అనల్ பாருங்க அவருக்கு எந்த குறையும் இல்லை. అయినప్పటికీ ఆయన జీవితములో ఏ కొదువ కొరత లేకపోయినా ప్రార్థిస్తున్నాడు. అనల్ பாருங்க உபவாசம் பண்ணி ஜெபிக்கிறார். అయినప్పటికీ ఆయన ఆత్మభారం కలిగి వాడు కనుక ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. ஒவ்வொரு நாளும் ஜனங்களுக்காக பரிதபிக்கிற இருதயம் உள்ளவராய் இருந்தார் தானியேல். ஒக்கொக்க தினமும் ஜனுல ரக்ஷணார்த்தமை விடுதல கொரக்கு ஓ பரிதாபமுதோ பிரார்த்தించేవాడు தானியேல். தானியேல் 6 அதிகாரம் 13 வசனத்தில் நாம் வாசித்து பார்க்கும்போது தானியேல் 6 அத்தியாயமும் 10:13 వచనం, అది ఎడతిల ఒక మూడు వేళయం ఆ స్థలములో ఆయన దినానికి 3 సార్లు ప్రార్థించేవాడు అని రాయబడింది. అవర్ మూడు వేళయం జపితారా, ఆయన దినానికి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అవర్ వేళయిల మిగవం బిజీగా ఇருందాలం కూడా అవర్ பாருங்க ఆండవరికి నేరతి ఒదికి కొడతార్. ఆయన ఉన్న ఉద్యోగం ఎంతో గొప్పది, హోదాలో ఉన్నాడు, అయినప్పటికీ ఆయన సమయము సద్వినియోగం చేసుకుంటూ దినానికి ముమ్మారు ప్రార్థిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. ఆండవరికి మొదలిడం కొడుకుర మనిదనా ఇరుందా, ప్రభుకి మొదటి స్థానాన్ని తన జీవితములో ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. ఈ దినాలిలే ఆండవర్ దానియేలు కలై తేడుగరా. ఈ దినాల్లో దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు అంటే దానియేలు లాంటి వ్యక్తిత్వం భారం కలిగిన వ్యక్తుల కొరకు ఆయన వెతుకుతూ దానియేలుకు తన నిమిత్తం తన చుట్టూ తన వారంటూ ఎవరు లేకపోయినప్పటికీ ఆయన ఆత్మభారముతో ఇతరుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. కిట్టదట్టు 70 వరుసతిల ఉపవాసం అన్నగరా, ఆయన దాదాపు అనేక సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థించాడు. కిట్టదట్టు 70 వయదుల ఒక జపం అన్నగరా ఉపవాసి, ఆయన దాదాపు ఒక 70 సంవత్సరాల వయస్సు కలిగిన సమయంలో కూడా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. అంత జపం ఆండవరుడి హృదయతే తొట్టువిట్టది. ఆ ప్రార్థన ప్రభు యొక్క హృదయాన్ని కదిలించింది. హల్లెలూయా హల్లెలూయా, అప్పటిపట్ట జబత్తు ఆండవర్ ఎదుర్పార్కర. అలాంటి ప్రార్థన జీవితాన్ని దేవుడు నీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. మూడవది అవరికుల్ల ఒక నల్ల ఒక స్వభావం பாருங்க. మూడవది ఆయన జీవితంలో ఉన్న మంచి లక్షణం, నంద్రి హృదయం ఉన్నవరాయి కనబడతాడు. కృతజ్ఞత హృదయము కలిగిన వాడుగా కనబడుతున్నాడు. దానియేలు 2వ అధికారం వసనం 19 23 వరకు వాసిస్తాం. దానియేలు గ్రంథము 2:19 నుంచి 23 వరకు మనం చూస్తే ఆండవర్ కనవనుడి రహస్యతే దానియేలుకు వెలిపడుతున్నార్. దేవుడు ఆ కల యొక్క భావం ఆ మర్మం రహస్యాన్ని దానియేలుకు బయలుపరిచినప్పుడు ఉడనే ఆండవరుడి సముఖத்திலே போய் ఆండవరి అవర్ తుదికిరార్. వెను వెంటనే దానియేలు కృతజ్ఞతతో దైవ సన్నిధిలో సాగిలపడి ప్రభుని స్తుతించి ఘనపరిచి సేవించాడు. తుదికిరు ఒరు హృదయముల్లవర్, ప్రతి
విషయములో ప్రభుని స్తుతించే ఒక హృదయము కలిగిన వాడు, నండ్రి ఉళ్ళ హృదయం ఉన్నవాడు, ఓ కృతజ్ఞత భావము కలిగిన హృదయము. ఇంకి பாருங்க, అనేకர் ஆண்டவருடைய பாதையில வருவாங்க, ஜபிப்பாங்க, ஜபித்த உடனே அற்புதம் நடந்த உடனே மறந்து விடுவார்கள். అనేకులు తమ అవసరాల్లో అక్కర్లో అద్భుతం కొరకు దీవెన కొరకు ప్రభు దగ్గరికి వస్తున్నారు. దేవుడు వారి జీవితములో మేలు చేసినప్పుడు, వారి ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు, అద్భుతాలు పొందుకున్నప్పుడు మరలా తిరిగి వచ్చి ప్రభుని స్తుతించి కృతజ్ఞతతో ఆయన్ని సేవించే విషయములో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అనలు దానియేలు అప్పటిపట్టవరల్ల, కానీ దానియేలు అలా లేడు. ஒவ்வொரு நேரமும் ஒவ்வொரு நிமிடமும் ஆண்டவருக்கு நன்றி பலி எடுக்கிற மனிதனாய் காணப்பட்டான். தானியேலு பிரார்த்தించడం மட்டுமே காது, ప్రతి విషయములో ప్రతి సమయములో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవములో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవ కార్యం, నాలుగవ విషయం, వేళయిలే ఉన్మయై కానపట్టా, తనకు అప్పగింపబడిన పనిలో లేదా తను చేస్తున్న పనిలో నమ్మకత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. దానియేలు 6వ అధ్యాయం 1-5 దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 1-5 మనం చదివి చూస్తే, అవరు பாருங்க వేళయిలే ఉన్మయ ఆయన్ని చూడండి, తనకు అప్పగించబడిన పనిలో నమ్మకత్వం కలిగిన వాడు, ఫెయిత్ఫుల్నెస్ కలిగిన వాడు, ఆండవరుకు ఉన్మయా ఇరుకరా, దేవుని దగ్గర నమ్మకత్వంగా ఉన్నాడు. రాజులు అధికారులు తోటి ఉద్యోగులు ఎదుట కూడా తన నమ్మకత్వాన్ని కనపరుచుకున్నాడు. ఎడతిలవరుడి విరోధి కూడా వారి మీద ఎంత తవరీయం కండుపిడిక ముడియవలే. ఆ స్థలంలో మనం గమనిస్తే ఆయనకి విరోధముగా ఉన్నవారు కూడా దానియేలు జీవితంలో ఏ లోపం ఏ తప్పిదాన్ని కనుగొనలేకపోయారు. ఏన అవ్వల పర్ఫెక్ట్ ఆన మనిదన్ దానియేలు, అంత యథార్థమైన వ్యక్తిత్వం కలిగిన నమ్మకస్తుడు దానియేలు. నింగ ఇంద్రికి వేళయిలే ఎప్పుడు ఇరుకరింగ, ఇదిను మీరు చేస్తున్న పనిబాటుల్లో మీ కుటుంబ కుటుంబాల్లో ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో ఎలా ఉంటున్నారు? వేళ 9 నీ ఎత్తన మణికి పోరీంగ, పని యొక్క డ్యూటీ యొక్క సమయం 9 అయితే మీరు 2 గంటలకు బయలుదేరి వెళ్తున్నారు. నీ అదుకు ముంబదాగవే అంత ఇడతుల నిర్క వేండుం. 9 అంటే 9కి ముందే మీరు అక్కడ నిలబడగలగాలి. ఎంత వేళయిలం దానియేలై పోల క్రైస్తవర్గల్ పర్ఫెక్టా ఇరుక వేండుం. ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ క్రైస్తవులు దానియేలు వలే నమ్మకత్వం కలిగిన వారుగా తమ పని బాటల్లో కొనసాగాలి. ఆ దానియేలుడి వైరిగల్ పారుంగ, అవరిడతుల ఎంత తవరీ కండుపిడిక ముడియవలే. దానియేలుకు విరోధముగా ఉండి ఆయన మీద కుట్ర చేస్తున్న వ్యక్తులు చూడండి, దానియేలులో ఏ లోపం ఏ కొదువ వారు కనుగొనలేకపోయారు. అవర్ అవ్వలు పర్ఫెక్ట్ ఆ ఇరుందార్. దానియేలు అంత యథార్థత కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. பாருங்க இன்றைக்கு अनेகர் வந்து சொல்லுவாங்க, కానీ ఈ దినాల్లో పరిశీలన చేస్తే చెప్తారు, ఏం పక్కతల వేల సీర్వింగ్ ఏ మేల ఏదావదు ఉన్న సోడరాంగ్ ఇంటర్ చొల్లి, నాతో కూడా పని చేస్తున్న వారు నా మీద నా గురించి ఏదో ఒకటి చెడ్డగా చెప్తానే ఉంటారని చెప్పే వాళ్ళు ఉన్నారు. பாருங்க దానియేలే కురితి ఎంత తవరీయం కండిపిడిక ముడియవిల్లై. కానీ మన కొరకు ఇతరులు తప్పు చెప్పగలుగుతున్నారు, కానీ దానియేలు గురించి ఒక్కరు కూడా తప్పు చెప్పలేకపోయారు. ఏన అవ్వలో ఉన్మయా ఇరుందారు దానియేలు. కారణం ఏది అంటే అంత నమ్మకత్వం, అంత యథార్థత దేవుని ఎదుట దానియేలు కనపరిచారు. ఒవ్వొరు నాలుగు అవరే పార్కర జనంగల్ ఒరు కొరయం అవరుకుల కానపడవలే. ప్రతి దినము ఆయన్ని గమనిస్తున్న వారు ఆయనలో ఏ లోపము కనుగొనలేకపోయారు. ఐదవదిగా తీర్మానతిలి ఉరుదియాయ్ కానపట్టార్. తీర్మానములో అంటే తాను చేసిన తీర్మానములో స్థిరముగా నిలిచి ఉన్నారు. దానియేలు 6వ అధ్యాయం 10-13 వాసిత్తు పార్తాల్, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10-13 మనం చదివి చూస్తే, అంత ఎడతిలే பாருங்க அவரை சிங்க போன்ல போட்டு விடுவார்கள் என்று அது வந்தாலும் கூட, ఆ స్థలములో మనం గమనిస్తే ఎవరైతే తమ దేవునికి ప్రార్థిస్తారో వాళ్ళని సింహాల బోనులో పడవేస్తారు అన్న శాసనం వచ్చిందని తెలిసినా కూడా, ఆనాలం பாருங்க అయినప్పటికీ அவர் 3 వేళ ఆండవరుకు జబితా, ఆయన చేసుకున్న తీర్మాన ప్రకారం ప్రతి దినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించాడు. அவர் பாருங்க తీర్మానத்திலே உறுதியா இருக்கிறமணி, ఆయన తాను దేవుని ఎదుట చేసుకున్న తీర్మానములో స్థిరముగా నిలిచి ఉన్నాడు. అనేకర్ பாருங்க జనవరి 1 ఎత్నియో తీర్మానంగలు ఎడుపార్గల్. అనేకులను గమనిస్తే డిసెంబర్ 31 రాత్రి జనవరి 1 ఎన్నో తీర్మానాలతో కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తారు. ఆండవరే నన్ను ఇప్పుడు వాళ్ళవే ఇప్పుడు ఇరుపే నా జబిపే నా కరెక్ట్ ఆగమడి ఆలయత్తరుకు వరువే నా కాణికి కొడుపే ఎత్నియో తీర్మానంగలే సేవార్గల్.
అనేకులు తీర్మానం చేస్తారు, నేను క్రమంగా మందిరానికి వస్తాను, అనుదినము పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానిస్తాను, ప్రార్థిస్తాను, స్తుతిస్తాను, నా సంపాదనలో దశమ భాగము కృతజ్ఞత కానుక నీకు చెల్లిస్తాను, ఇలా రకరకాల తీర్మానాలు చేసుకొని క్రొత్త సంవత్సరంలో ప్రవేశిస్తారు. అడుగుతు నాలే ఇంత తీర్మానం ఇరుకాదు, రెండవ దినానికే ఆ తీర్మానంలో నిలబడలేదు. దానియేలు అప్పటిపట్టవరు అల్ల, కాని దానియేలు అలాంటి స్థితిలో లేడు. அவர் எந்த தீர்மானத்தை எடுத்தாலும் அதுல உறுதியா இருக்கிற மனிதன் தானியேல். ஆயன ஆத்ம சம்பந்தங்கா பிரார்த்தனா பூர்வகமுகா తీసుకున్న ప్రతి నిర్ణయములో ప్రతి తీర్మానములో ఆయన స్థిరంగా నిలబడ్డాడు, దాని ప్రకారమే ఆయన కొనసాగాడు, జరిగించాడు. இந்த தானியேலுடைய இருதயத்தின் இந்த స్వభావங்களுக்கு பரலோகமே கவனித்தது. தானியேலு జీవితములో ఉన్నటువంటి ఈ నమ్మకత్వాన్ని తీర్మానములో స్థిరంగా నిలిచి దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చే విషయములో ఆయన కలిగిన ఆ గొప్ప గుణలక్షణాన్ని పరలోకమే తేరుచూచింది. ఆవరు జబితల్ వానం తెరకబట్టు విడం, ఆయన ప్రార్థించితే ఆకాశం తెరవబడింది. పరలోకత్తులరింది దేవదూతని ఎరంగి వందా, ఆయన ప్రార్థించిన ప్రతిసారి పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చింది. ఆవరుడి జబతరుకు పరలోకం గమనిత్తది, ఆయన ప్రార్థనను పరలోకమే గమనిస్తుంది, ఏకీభవిస్తుంది. ఇంద్రికి నీ పండుగర జబం ఎప్పటి పట్టదు? ఈ దినాల్లో నీవు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? నీ తీర్మానంలో నిలబడుతున్నావా? దేవదూతను వంది సొల్లుగరార్, దేవదూతలే వచ్చి చెప్తున్నారు, ఆండవరుకు మిగవు 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 ప్రియమానవనే, ప్రభుకి అత్యంత అత్యంత ప్రియమైన వాడా, బహుప్రియుడా అని చెప్తుంది. ఇంద్రికి ఆండవరు నీ పార్తి ఎన్న సొల్లువారు? ఈ దినము దేవుడు నిన్ను చూచి ఈ విధంగా చెప్పగలుగుదా? ఆండవరు ఎన్న సొల్లువారు యోసిత్తు పారు, ప్రభు నిన్ను గూర్చి బహుప్రియుడా అని చెప్పగలడా? ఆండవరు సొల్ల ముడియమా? ప్రభు నిన్ను గూర్చి అలా చెప్పగలడా? ఆండవరుకు ముంబదాగు నీ ఇంద్రికి నీ ధైర్యమై నిరుక ముడియమా? ప్రభు ఎదుట నీవు ధైర్యంగా నిలబడగలవా? இன்றைக்கு நீ கண் மூடினாலும் ஆண்டவருக்கு முன்பதாக நான் நிற்பேன் என்கிற ஒரு தைரியம் உனக்கு இருக்கிறதா? ஒருவேளை ஈ தினம் நீ கண்ணு மூஸ்தே பூமி மீத பிரபு எதுட நேను నిలబడతాను అన్న ధైర్యంతో నువ్వు బ్రతకగలుగుతున్నావా? எல்லா காரியத்திலும் நான் உண்மையா இருக்கிறேன் என்று சொல்லி உன்னால் சொல்ல முடியுமா? అన్ని విషయాల్లో నేను యథార్థంగా ఉన్నాను, ప్రభుకి ఇచ్చిన ప్రతి మాట నమ్మకంగా నెరవేరుస్తున్నాను అని చెప్పగలవా? நான் பரிசுத்தமாய் வாழுகிறேன் சொல்ல முடியுமா? నేను నిత్యముగా పరిశుద్ధంగా జీవించగలను అని చెప్పగలవా? இந்த நிகழ்ச்சியின் மூலம் ஆண்டவர் என்னோடு பேசிக் கொண்டிருக்கிறார். ఈ కార్యక్రమం ద్వారా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎత్తనియో ఊలియకారర్ మూలమగ ఆண்டவர் பேசிக் கொண்டிருக்கிறார். అనేక మంది సేవకుల ద్వారా నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. దానియేలే போல ஒரு மனிதனை ஆண்டவர் இந்த భూమిలో தேடுகிறார். కానీ ఈ దినాల్లో దానియేలు లాంటి బహుప్రియులను ప్రభు వెతుకుతున్నాడు. సుయనల్లమై వాళ్ళగరవరగల్ అల్ల, సొంత లాభం కొరకు బ్రతకడం కాదు, సుయనలమాగ జపిగిరవర్గల్ అల్ల, స్వలాభం స్వచిత్తం కొరకు బ్రతకడం కాదు, ఆండవరుడి జనంగలకాగ పరిదపికిర ఆత్మాకలే ఆండవర్ తేడుగరా. ప్రభు యొక్క ప్రజల క్షేమము కొరకు ప్రార్థించడం, దైవ సన్నిధిలో ఇచ్చిన మాట ప్రకారం తీర్మానంపై నిలిచి ఉండే అనుభవం కలిగిన వారిని దేవుడు వెతుకుతున్నాడు. వారిని తీర్మానతిల్ ఉన్మయై ఉల్లవర్ దానియే. గమనించండి, తాను దేవుడికి ఇచ్చిన మాట విషయంలో, తాను చేసిన తీర్మానం విషయంలో స్థిరంగా నిలిచి నెరవేర్చాడు. ఆరవదగా మనం పార్పోమాన, ఆరవదగా మనం చూస్తుంటే కర్తరుడి వసనతిలే ఆర్వమా ఇరుకర మనిదన్ దానియేల్. దేవుని యొక్క వాక్యము విషయములో అచ్చాశక్తి తృష్ణ కలిగిన వాడుగా ఉన్నాడు దానియేల్. 9వ అధికారం 2వ వసనతే నం వాసిత్తు పార్కుంబోదు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం మనం చదివి చూచినప్పుడు, అంద గ్రంథతే అవర్ పరిశోధిత్తు పార్కురా, దైవ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, అచ్చాశక్తితో ధ్యానిస్తున్నాడు. అవర్ దాగతోడు ఆరాయిందు పార్కురా, ఆయన ఎంతో దప్పికతో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన లోతుగా ధ్యానిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. ఆండవరుడి తీర్క దర్శనతే అవర్ ఆరాయిందు పార్కురా, ప్రభు తనకన్నా ముందుగా చెప్పిన ప్రవక్తల ద్వారా పలికిన మాటలు ఆ గ్రంథములో లిఖించబడినవన్నీ ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. అవర్ పారుంగ నల్ల ఉయర్ంద పదవిలో ఇరుకర మనిదనా ఇరుందాలం కూడా, ఆయన చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న పదవిలో ఉన్నప్పటికీ,
பாருங்க அவர் வேதத்தை கிரகித்து பார்க்கிறார். ஆயின பரிசுத்த கிரந்தாన్ని చదివి தியானించి గ్రహించి పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. இன்றைக்கு தானியேலோட போஸ்ட்ல நாம் இருந்தா வேதத்தை தொடுவோமா? யோசித்து பாருங்க. ఈ దినాల్లో ఒకసారి గమనించండి, దానియేలు లాంటి ఉన్నతమైన పదవిలో మనం ఉంటే ప్రతి దినము పరిశుద్ధ గ్రంథాన్ని ముడతామా, చదువుతామా, ధ్యానిస్తామా? பாருங்க அவர் இடத்துல நாம் இருந்தா நான் ரொம்ப பிஸியா இருக்கிறேன் என்று சொல்லிவிடுவோம். கவனிச்சண்டி மனமைத்தே அண்டாமோ ஆயின லாண்டி உன்னத ஸ்தித்தில உண்டே ஐயோ நான் சாலா பிஸிகா உண்ணானு நேனு பரிசுத்த கிரந்தாన్ని சதவலேனு பிரார்த்திச்சலேனு அன் செப்தாம். பாருங்க ஆனால் தானியேல் அப்படிப்பட்டவர் அல்ல. காணி தானியேல் அலாண்டி வாடு காது. ஆண்டவருடைய வேதத்தை ஆராய்ந்து பார்க்கிற மனிதன். பிரதி தினமும் பரிசுத்த கிரந்தாన్ని చదివి தியானించే వ్యక్తి. கடுமைக்காக படித்துவிட்டு போகிறவர் அல்ல. ஏதோ பேர் கோசம் பைபிள் சதவாலி அனி அனுப்பிஞ்சுகோடம் கோசம் చదివే வாடு காது. அவர் ஆராய்ந்து தாகத்தோடு படிக்கிற மனிதன். ஆயின ఎంతో ఆసక్తితో ప్రార్థించి పరిశోధించి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేవాడు. நாம் கடைசியாய் பார்க்கும்போது మనం చివరగా చూచినప్పుడు దానియేల్ సాక్షియుల్ల వాళ్ళకై వాళ్ళందా. దానియేల్ తన దినాల్లో సాక్ష్యము కలిగి బ్రతికాడు. దానియేల్ 6వ అధికారతే మనం వాసిత్తు పార్కు. దానియేల్ గ్రంథం 6వ అధ్యాయములో మనం చూస్తే அவர் எப்படி సాక్షియாய் వాళ్ళందార్ என்று பார்க்க முடியும். ఆయన ఎలాంటి సాక్ష్య జీవితం కలిగి బ్రతికాడో మనం గమనించగలం. அவர் இருந்த நாட்களிலே அந்த தேசத்திலே 6 రాజாக்கள் మారినார்கள். ఆయన దినాలలో అంటే దానియేలు దినాలలో 6 రాజులు మారారు. ఎంత ఆட்சி వందాలం కూడా ఆ ఆட்சியின் రాజாக்கள் దానియేలுடைய కార్యwidetilde ప్రియమై ఇందార్గల్. ఎన్ని రాజ్యాలు వచ్చినా ఎంత మంది రాజులు మారినా ఆ రాజ్యాలలో ఉన్న ఆ రాజులు దానియేలు అంటే బహుగా ఇష్టపడి దానియేలును ప్రేమించేవారు. அதே போல் இன்றைக்கு நாம் வாழ வேண்டும். அதே ரீதியிலோ ஈ தினாலோ மனமோ மஞ்சி சாட்சிய ஜீவிதாన్ని ராஜுல எதுட அதிகாரல எதுட தோட்டு உத்தியோகல எதுட தோட்டு விசுவாசல எதுட கலிகி கொனசாகல். இன்றைக்கு நமக்கு சாட்சியுள்ள வாழ்க்கை இருக்கிறதா? ஈ தினாலோ மனக்கு சாட்சியமு கலிகின ஜீவிதம் உண்டா? மனக்கంటే ஒரு மஞ்சி சாட்சியம் உண்டா மன ஜீவிதానికి? உன்னை குறித்து 4 பேர் என்ன சொல்கிறார்கள்? నిన్ను గూర్చి నీ చుట్టుపక్కల ఉన్నవారు అనేకలు ఏమం చెప్పుకుంటున్నారు? இன்றைக்கு நீங்கள் மனம் திரும்புங்கள். ஈ தினமும் நீவு மாறும் இன்றைக்கு இந்த 7 காரியமும் எனக்குள்ள இருக்க வேண்டும் என்று நீ மனம் திரும்பினால் உன்னுடைய குடும்பத்தில் ஒரு அற்புதத்தை கர்த்தர் செய்ய போகிறார். ஈ தினாலலோனே நீ ஈ க்ஷணமே நீ ஜீவிதములో ఈ లక్షణాలు ఈ స్వభావాలు ఉన్నాయా లేదా పరిశీలన చేసుకొని పశ్చాత్తాపముతో మారు మనసు పొంది ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నీ జీవితములో కూడా నూతన కార్యాలు చేస్తాడు. நாம் யாவரும் கண்களை மூடி ஜெபிப்போம். மனந்தரமு கள்ளு மூசி பிரார்த்தனல ஏகீபவிதா. ஆண்டவரே இந்த டிவிக்கு முன்பதாக இருக்கிற ஒவ்வொருவரையும் தொடுவீராக சுவாமி. தன்றி ஈ டிவி எதிட்டு கூச்சுன்ன ஒக்கொக்கர்னி பேரு பேர்ல தாக்கண்டி. பரிசுத்த ஆவியான ஒரு அக்கினியாய் இறங்குவீராக. பரிசுத்தாத்முடா ஒக்கொக்க வியக்தி பைக்கி கிரகம் பைக்கி பலங்க திகிரண்டி. உம்முடைய அக்கினி இந்த நேரத்திலே பலமாய் இறங்குவதாக. மீ அக்னி அபிஷேகம் ஈ சமயமுலோ நீ பிரசல பைக்கி பலங்க திகிவச்சுனுகாக. பாவ கட்டுகள் உடைவதாக. ஓ சாத்தானு கட்டு தேகிபாவுனுகாக. பாவ கட்டுகள் உடைவதாக. பாப்பு கட்டு தேஞ்சபடுனுகாக. சாப கட்டுகள் உடைவதாக. சாப்பு கட்டு தேகிபாவுனுகாக. வியாதியின் கட்டுகள் உடைவதாக. வியாதி பந்தகால் தேகிபாவுனுகாக. எந்த வியாதியோடு இந்த இடத்தில் இங்கே உட்கார்ந்து கொண்டிருந்தாலும் ஏ வியாதிதோ ஈ ஸ்தலములో ஏகீபவించి டிவி எதுட்டு கூச்சுனாரோ இயேசுவின் நாமத்தில் இந்த வியாதியோடு நான் பேசுகிறேன். இயேசு நாமములో வாரலோ உள்ள வியாதிலதோ நான் மாட்லாடுతున్నాను. இயேசுவின் நாமத்தினாலே ஒவ்வொரு குடும்பங்களை சரீரங்களை விட்டு வெளியேறி போளது. இயேசு நாமములో வீரందరి குடும்பாலను வீரி శరీరాలను విడిచి பைடுகிற ప్రతి வியாதி இயேசுவின் நாமத்தினாலே வெளியேறி வா. இயேசு நாமములో ஒவ்வொருவர் மீதும் இயேசுவின் இரத்தத்தை தெளிக்கிறேன். ஒவ்வொருவரை இயேசு இரத்தத்தை சல்லிஸ்துனார். அநேகர் மீது ஆண்டவருடைய அக்கினி இறங்குகிறது. அநேகல பைன பரிசுத்தாத்மா அக்கினி திகி வஸ்துంది. விசுவாசத்தோடு இந்த டிவிக்கு முன்பதாக இருக்கிற உங்களுடைய வீடுகளில் பரிசுத்த ஆவியானவர் உலாவி கொண்டிருக்கிறார். விசுவாசமுதோ ஆசக்தியோ டிவி எதுட கூச்சனி ஏகீபவிஸ்துன மீ ஜீவிதால்லோ மீ குடும்பால்லோ பரிசுத்தாத்மா தேவுனி அபிஷேகம் சஞ்ச
அதிகரித்து உண்டு ஆண்டவரே தானியேலோட ஏழு சுபாவங்களும் இவர்களுக்குள்ள வரட்டும் அப்பா பிரபா தானியேல்ல உள்ள ஈ மஞ்சி சுபாவம் ஏழு அனுபவாலு வீரந்தர்லோనికి திகமச்சును காக ஆண்டவரே இந்த டிவியை பார்க்கிற ஒவ்வொருவர் மும்மை போல் மாறட்டும் அப்பா பிரபா ஈ டிவி எதட்ட கூச்சனி வின்ட்டுன ஒக்கக்கரு நீவலே மாறாலி వందనాలు ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వీక్షించండి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి ఆమెన్.